సభ్యుడికి నాకు పరిచయం. మన నర్సన్నపేట కేంద్ర ప్రేమికులు అందరితో కూడా ప్రారంభం నుంచే ఇంచుమించు 15-20 ఇయర్స్ నుంచి మంచి పరిచయం ఉంది. అలాగే సోదరుడు షణ్ముఖ కూడా అప్పుడు మొట్టమొదటి పర్యాయం మెహరాబాద్ మేమంతా కలిసి వెళ్ళేటప్పుడు మంచి విషయాలు ముచ్చరించుకోవడం జరిగింది. అనుభవాల్ని ఆ అనుభూతుల్ని తమ్ముడు ఇప్పుడు చెప్తాడు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. సుమారుగా 10 ఇయర్స్ బ్యాక్ నేను బాబా ఆ పరిధిలోకి రావడం జరిగింది. అయితే దీనికి పూర్వమే మా పెద్దనాన్న గారు బాబా ప్రేమికులు వాళ్ళు. బాబా అవతార్ మేర బాబు తెలుసు ఆలకించిందని ఎక్కడ వెళ్ళడం అంటూ తెలియదు. అయినప్పటికీ ఇక్కడ మా నర్సన్నపేట సెంటర్ స్టార్టింగ్లో మా స్నేహితులైన మేర ప్రసాద్ గారి ద్వారా అలాగే ఇక్కడున్న కేర్ టేకర్ ద్వారా నేను బాబా పరిధిలోకి రావడం జరిగింది. బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేయించాను. అది ఎవరికి వాళ్ళే అనుభవించాలి, తెలుసుకోవాలి. బాబా ఏది ఇవ్వనంటాడు కానీ అన్నీ సమకూరుస్తాడు. మనం ఏది అడగక్కర్లేదు ఆయనకి. ఆయన ఏది ఇవ్వను అని అనుకుంటాడు కానీ సర్వము సమకూరుస్తాడు, ఒక దారి చూపిస్తాడు. మనం ఏ నెక్స్ట్ స్టెప్ మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టామనుకోండి, ఆయన మీద భారం వేసి మన పని మనం నిర్వర్తించాలి కరెక్ట్గా. రిజల్ట్ అని బాబా మీద వదిలేస్తే 100% సక్సెస్ వస్తుందండి. అది 100కి 100 పాలుగా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మొదట్లో మా ఇంట్లో వాళ్ళు పెద్దగా నమ్మేవారు కాదు. రాను రాను నాకన్నా ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎక్కువ నమ్మకం అయింది బాబా మీద. వాళ్ళే ప్రతి ఒక్కరు బాబా ఆ కార్యక్రమం నుండి వెళ్ళడానికి నాకన్నా ముందు వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాబా ఉన్నతోన్నతుడు సర్వోన్నతుడు అయినటువంటి మెహర్ బాబా నర్సన్నపేట కేంద్రం చాలా పురోగతి జరుగుతుంది. దీన్ని మరింత డెవలప్మెంట్ చేయాలని ఇక నర్సన్నపేట బాబా ప్రేమికులందరం కోరుకుంటున్నాం. దానికి మా శ్రీకాకుళం ప్రేమికులు అందరూ మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క నర్సన్నపేట బాబా సెంటర్ని మరింత ఉధృతంగా డెవలప్మెంట్ చేస్తాం. దానికి బాబా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. పేరు కూడా మాణేపల్లి లీలావతి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. నా పేరు లీలావతి. మా తమ్ముడు షణ్ముఖరావు ఇక్కడ ఉన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. నేను బాబా కోల్డ్ రావడం మా తమ్ముడే కారణం. బాబా గురించి ఎప్పుడు మందిరంకి వచ్చి బాబా భజనకి ప్రతి ఆదివారం వచ్చేవాడు. వచ్చి బాబా గురించి చెప్తే మేము నమ్మలేదు. బాబా భగవంతుడు అంటే ఇదేదో బాబా పిచ్చిలో పడ్డాడు, బాబా బాబా అంటున్నాడు, ఎప్పుడు బాబా మందిరంకి వెళ్ళిపోతాడు ఇక్కడ అంతా ఇది వదిలి అనుకుండేవాడు. కానీ అలా మేము కూడా వాడు చూసి బాబా భగవంతుడు అనే నమ్మిన స్టేజ్కి ఈరోజు వచ్చాం. బాబా భగవంతుడు అంటే తమ్ముడు ప్రతి ఆదివారం భజనకు వస్తే మేము ఇంటి దగ్గర బాబా బుక్స్ చదువుకొని బాబా భగవంతుడిని తెలుసుకున్నాం. మాకు బాబా గురించి ఎందుకంత ఆలోచించవలసి వచ్చిందంటే, నాకు 30 సంవత్సరాల వయసులో మా భర్త చనిపోయింది. అప్పుడు నా పిల్లలు ఎదురు చిన్నవారు. భగవంతుడు నిజంగా ఉంటే ఎందుకు ఇంత బాధ పెట్టాడు? నాకు నిజంగా భగవంతుడు ఉన్నాడా ఉన్నాడు ఎప్పుడు ఇదే ఆలోచన. ఆయన తమ్ముళ్ళు సపోర్ట్ ఉన్నా నా పిల్లలకి నేను ఎలా బాగా చేసుకుంటాను, నా పిల్లలకి ఎలా బాగుపడతాను అని ఎంత సపోర్ట్ ఉన్నా వీళ్ళు బాగుంటారా లేదా ఇదే బాధ నాకు. అలాంటి సమయంలో మా తమ్ముళ్ళు ఎదురు జ్యువెలరీ షాప్ పెట్టారు. అక్క నువ్వు ఇంటి దగ్గర ఒక్కదాని వండక షాప్ దగ్గరికి వచ్చి కూర్చో, నువ్వు బుక్స్ గట్ట చదువుకొని తమ్ముడు అన్ని బుక్స్ తెచ్చిచ్చేవాడు 24 గంటలు ఆ బుక్స్ చదువుకొని. అలా బాబా జీవిత చరిత్ర కూడా మా పెద్దనాన్నగారి దగ్గర తెచ్చుకొని ఆ జీవిత చరిత్ర మొత్తం పక్కన ఇన్ని బుక్స్ పెట్టుకొని ఎప్పుడు చదువుకుండేది. అలా నాకు ఈ బాధ అంతా మరిసిపోయి భగవంతుడు ఎప్పుడు నా వెంట ఉన్నట్టే నాకు ధైర్యం. అలా పిల్లలు ఇద్దరు ఎంత చెప్పినా చదువుతున్నారు కానీ వాళ్ళు చదువుతారా లేదా బాగుపడతారా లేదా వాళ్ళు పైకి వస్తారా లేదా అనే ఆలోచన ఎప్పుడు. ఇలాగ ఈ బాబాకి ఎప్పుడైతే నేను భగవంతుడు అని నమ్మానో అప్పుడు నిండి నాకు నా పిల్లల గురించి కానీ నా బాధ గురించి కానీ అన్నీ మరిసిపోయాను. నాకు బాబా తోడున్నారు, బాబా
బాబాయే చూసుకుంటారు. నా పిల్లల తండ్రి కూడా బాబాయ్ అని ఎప్పుడు నేను అనుకొని అలా పిల్లలిద్దరు కష్టపడి అందరూ అనేవారు. ఒక పిల్లడికి పనిలో పెట్టమ్మ, ఇద్దరు పిల్లలకి ఎలా చదివిస్తావు, ఎంత సపోర్ట్ ఉన్నా వాళ్ళు చదవకపోతే అటుకి ఇటుకి చెడిపోతారు, నువ్వు అప్పుడు నీ పరిస్థితి అనేసి అంటే నేను భగవంతుడిని నమ్ముకున్నాను. నా పిల్లలు ఇద్దరు నాకు రెండు కొల్లాలి, ఇద్దరికి చదివిస్తాను. చదువు అప్పుడు చదివిన తర్వాత వాళ్ళకి ఏదైనా జాబులు రాకపోతే అప్పుడు పనిలో పెడతాను అనుకొని బాబా మీద నమ్మకంతో వాళ్ళిద్దరికి చదివించాను. పెద్దోడు ఓ పైకి వచ్చి లేకుండా బీటెక్ పూర్తి చేశాడు. చిన్నోడు కూడా బీటెక్ కొంత ఫీజులు కట్టి చదివించిన గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. ఇద్దరికి ఈరోజు బాబా ఒకే ఆఫీస్లో ఇద్దరికి బీటెక్ అయినంటే పెద్దోడికి 2 సంవత్సరాలు గ్యాప్ ఉన్నాడు, చాలా బాధపడ్డాడు. ఇప్పుడు బాబా భగవంతుడు అంటే నువ్వు బాబా పిచ్చిదాను, నువ్వు మాకు కూడా బాబా పిచ్చోలు చేస్తావు అని ఆడు కరెక్ట్ నమ్మేవాడు కాదు. ఆడికి బీటెక్ అయినంటే జాబ్ సెలెక్ట్ అయ్యాడు కానీ కాల్ లెటర్ రాలేదు, రాకపోతే గేట్ కోచింగ్కి వెళ్ళాడు. ఈలోపు చిన్నోడికి ఆడు కొద్దిగా బాబా మందిరంకి రావడం, బాబా గురించి పాటలు పాడడం అన్నీ చేశాడు. వాడికి రిలీవ్ అయిన మరుక్షణమే జాబ్ వచ్చింది, అమెజాన్లో జాబ్ వచ్చింది. అప్పుడు ఇచ్చే పెద్దోడు పట్టుదలగా హైదరాబాద్ మా పిన్నిగారి ఇంట్లో ఉండిపోయి నేను జాబ్ వస్తే కానీ ఇంటికి రానని అన్నాడు. అనడంతో నేను బాబాకి 24 గంటలు బాబా నా పిల్లడికి ఎలాగైనా ఏదో ఒక జాబ్ ఇప్పించాడు, పట్టుదలతో అక్కడ ఉన్నాడు అని దండం పెట్టుకుంది. దండం పెట్టుకొని ఇలా కోచింగ్ అయిపోయిన వెంటనే ఒక ఆఫీస్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాబా ఏ రూపంలోనూ వస్తారంటే మానవ రూపంలోనే వస్తారు. ఆ రూపం మనకి మన దగ్గర వాళ్ళలోనో ఎవరిలోనో బాబా భగవంతుడు బాబా రూపమే కాదు, మానవ రూపంలో వచ్చి అతను వెంటనే జాబులు ఉన్నాయి నువ్వు దానికి ప్రిపేర్ అవ్వని చెప్తే బాబు ప్రిపేర్ అయ్యాడు, అందులో సెలెక్ట్ అయ్యి పెద్దోడికి కూడా నేను అమరతీర్థికి వెళ్ళి అక్కడ బాబాకి దండం పెట్టుకుని వచ్చినప్పుడు వెంటనే జాబ్ వచ్చింది పెద్దోడికి కూడా. చిన్నవాడు కూడా ఇద్దరు ఇప్పుడు బీటెక్ పూర్తయి సెటిల్ అయ్యారు. బాబా భగవంతుడు అని నమ్మినందుకు నా జీవితం ధన్యమైంది, నా పిల్లలు ఇద్దరు బాగుపడ్డారు. సర్వశక్తిమంతుడు బాబా, ఆ శక్తి ఎప్పుడు మన ఎంత తోడు ఉంటుంది. బాబాకు నమ్ముకుంటే మనం ఎప్పుడు హీన స్థితిలో ఉంటాం, ఎవరు తోడున్నా లేకపోయినా భగవంతుడు మనకు తోడుంటాడు, మనకు ఒక స్టేజ్లోనే ఉంటాం. అది నాకు నమ్మకం కుదిరింది. అవతార్ మెహర్ బాబాకి చెయ్యి, మీరందరూ కూడా భగవంతుడని నమ్మి బాబాతో నామం చేస్తే మీకు కూడా ఆ శక్తి వస్తుందని నేను నమ్ముతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై.